కే విశ్వనాథ్ గారు లాంటి మహానుభావులు ఉన్న ఇండస్ట్రీలోనే మేము కూడా ఒక 30-30 ఇయర్స్ ఉన్నామంటే అంతగానే అదృష్టం. 85లో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు నేను ఉండే భరత్ అపార్ట్మెంట్స్ ఆయన ఇంటికి గోడ అద్దంటే ఆయన మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారు, ఎన్ని గంటలు పూజ చేస్తారు, ఎన్ని గంటలు వాకింగ్కి వెళ్తారు, ఆయనకి ఎంత తెలుసు ఇంచుమించు నాకు కూడా అంత తెలుసు. ఎందుకంటే నా బెడ్రూము ఆయన పూజ రూమ్ కానుకుని ఉండేది మద్రాసులో డైరెక్ట్ కాలనీలో. సరే ఏ రోజైనా ఈయన వేషం ఇవ్వకుండా పోతారని ఆయనతో పాటు నేను వాకింగ్ వెళ్ళామని ఎప్పుడూ పట్టించుకునేవారు కాదు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఒకసారి మెడికల్ షాప్ దగ్గర ఆగి వాకింగ్ రావట్లేదని అడిగారు. సార్ మోకాళ్ళు అడిగిపోయినండి, మీరు మాత్రం వ్యాక్సిన్ ఇవ్వట్లేదు నాకు, అందుకని మానేశాను అని. అది ఎప్పుడూ గుర్తు చేసుకుని ఇప్పుడు కూడా నవ్వుతూ ఎవరితోనో చెప్తుంటారు. ఆయన డైరెక్షన్ యాక్ట్ చేశాను. ఆయన ఆర్టిస్ట్గా అయ్యాక ఆయనతో చాలా సినిమాలు చేయడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. వయోభారంతో విశ్వనాథ్ గారు లేకపోవటం అన్నది బాధ అనిపించిన ఒక మహోన్నత వ్యక్తి, తెలుగుదనాన్ని గొప్పగా చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి లేకపోవటం అనేది చూడండి. ఆయన ఆత్మని శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.